तारक मामा अय्यो रामा। अरे वाह, एम अब्दुल ఎలా ఉన్నా నువ్వు? చాలా బాగున్నాను. ఎలా ఉంది నా ట్రిప్ ఐడియా? ఎంత బాగుంది ఇది. చాలా తెలివిగా వచ్చేసారు మీరు. తారక్ గారు మీరు ఎలా ఉన్నారు? డాక్టర్ ఏం వచ్చేసారు? రండి రండి. సుబ్బరావు గారు ఇవాళ మీరు షాప్ కెళ్ళారా? అయ్యో డాడీ, గోపి, గోపలి డాడీ ఇంటికి వస్తున్నారు. హాయ్ హన్స్, హౌ ఆర్ యు? ఆయన డాక్టర్ ఎరుగు, మీరు చాలా అద్భుతమైన మనిషి. జనం వచ్చేటప్పుడు వాళ్ళు ఆటలు వస్తారు, తమ సామాన్లు ట్రాలీలో తెచ్చుకుంటారు. కానీ డాక్టర్ ఏనుగు సామాన్లు రిక్షాలో పంపారు, తాను ట్రాలీలో వచ్చారు చూడండి. అరే సుబ్బుబాయ్, పోయినసారి ఆటోలో నేను ఎంత ఇబ్బంది పడ్డానో మీకు తెలుసుగా. గుర్తు చేయదు భాయ్. ఆ పైన ఈరోజు టాక్సీలు స్ట్రైక్, ఎదురుగా ఈ ట్రాలీ కనిపించింది, నన్ను ఎక్కించుకోవడానికి అతను సిద్ధమన్నాడు. వెరీ కంఫర్టబుల్. ఎలాగున్నారు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను చాలా హ్యాపీ సార్. ఏనుగనియా, ట్రాలీలో మజాగా ఉండిట్టు కదా. అవునవును, చాలా మజాగా ఉంది. ఇదిగో యాండి, నేను చిన్న పిల్లగా ఉండేటప్పుడు ఇలాంటి బండ్లోనే మొత్తం వాడంతా తిరుగుతా ఉండేదాన్ని. అలాగే నేను సాయంత్రం దుకాణం నుంచి వస్తానక పూర్తి కథ చెబుదుగన్నాక. అలాగేలేండి. ఆయన ఒక విషయం చెప్పక తప్పదు డాక్టర్ ఏనుగు, మీరు ఎప్పుడొచ్చినా మీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఒకసారి ఆటోలో ఇరుక్కుపోయి వస్తారు, ఇంకోసారి ట్రాలీలో ఒళ్ళు విరుచుకుంటూ వస్తారు. సరే సరే, ఈ ఎదురు చూపులు చాలు, ఇక కిందకి రండి, దిగండి. దిగుతాను దిగుతాను. ఇదిగో ట్రాలీ బాబు. ఏంటి సార్? ఇలారా. అరే బాబు, నేను ఎక్కేటప్పుడు ఆ దుకాణం అతను స్టూల్ ఇచ్చాడు కదా, అది తీసురా, నేను దిగాలి. సార్ ఆ స్టూల్ దుకాణం అతంది, తన్నే తీసేసుకున్నాడు. అరే మరి నన్ను ఇప్పుడు ఎలా దిగమంటావు? సరిపోయింది. సరే సరే, నేను వెళ్తాను. ఇవాళ దుకాణంలో ఎవరు లేరు. మా దుకాణంలోనే ఎవరు లేరు. నేను దిగేంత వరకు ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళకూడదు. ఇదిగా బాబు, ట్రాలీ డ్రైవర్ బాబు, ఇంత పెద్ద ట్రాలీ పెట్టుకుని ఒక చిన్న స్టూల్ పెట్టుకోలేవు. ఏంటి సార్, ఈ ట్రాలీలో రోజు సామాన్లు ఎక్కిస్తారు, దించుకుంటారు, ఇక స్టూల్ అవసరం ఉంది. తాను చెప్పింది నిజమే కదా. మరి ఏం చేద్దాం అంటావు? చూడండి, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంట్లో స్టూల్ ఉంది. గోపి స్టూల్ తీసుకురా. ఇంకా ఎసండి, వెళ్ళ త్వరగా, ఇక్కడ లేట్ అవుతుంది అందరికి. కోమలి, ఈ రోజు తినడానికి ఏమండవు? అరే హన్స్, ముందు దిగడం గురించి ఆలోచించండి, తర్వాత మింగడం గురించి ఆలోచించొచ్చు. త్వరగా తే బాబు, త్వరగా తే బాబు, ఇక్కడ లేట్ అవుతుంది. గోపి ఈ అట్టుపళ్ళు నీకు. ఇప్పుడు మెల్లగా స్టూల్ మీద కాలు పెట్టి కిందకి దిగేయండి. అబ్దుల్ కొంచెం చెయ్యి బాయ్. స్టూల్ మీద కాలు పెట్టండి. స్టూల్ మీద కాళ్ళు పెట్టండి, నిదానంగా మెల్లగా కిందకి దిగండి. ట్రై చేస్తాను, ఒక్క నిమిషం, జాగ్రత్త, నిదానంగా నిదానంగా, జాగ్రత్త, మెల్లగా. నేను ఈ స్టూల్స్ వాటి మీద నుంచి దిగను. భగవంతుడా, ఏంటి తారక్ గారు, ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఏం చెప్పమంటావు సుబ్బారావు, మెదడుతో ఎంత ఆలోచించాలో అంత ఆలోచించాను, ఇప్పుడు కావాల్సింది శారీరక దారుఢ్యమే. అంటే అరే సుబ్బు, సోదిని పిలుద్దాం, తనే ఏమైనా చేయగలుగుతాడు. అతను మన సొసైటీలో శక్తిమాన్. శక్తిమాన్. రోషన్ సింగ్ సోది, రోషన్ దినా సోదనియా, తొందరగా బయటికి రండి. ఏనుగన్నయ్యా, ట్రాలీలో ఎందుకున్నారు? అయ్యో రోజురుద్రా, ఆయన ఇప్పుడు ఊరు నుంచి వచ్చినారు, స్టూల్ మీద నుంచి కిందకి దిగిపోతుంటే ఆ స్టూల్ ఇరిగిపోనాది. ఓ ఏంటి సోది, కిందకి దిగు, ఈయన ట్రాలీ నుంచి దించాలి. అది రోషన్. డాక్టర్ ఏనుగు,
అరే డాక్టర్ ఏనుగు, ఎలా ఉన్నారు మీరు? పత్రికా విలేకర్ పాపారావు, ఎప్పుడు వచ్చావు నువ్వు? మీరు ఊరెళ్ళారు, నేను వచ్చేసాను అంతే. ఏంటి విషయం, బాగా తిరిగి వచ్చినట్టున్నారు. అయినా ఈ కొత్త ట్రాలీ ఎప్పుడు కొన్నారు? అరే కొనలేదు, ఇది బాడుగది. అలాగా అలాగా, నేను భోపాల్ లో ఉన్నప్పుడు మీరు నాకు ఒకసారి ఫోన్ చేశారు కదా, అప్పుడు నేను ఎవరో పెళ్లికి వెళ్ళానండి. ఓ బాయ్ పాపారావు, ఈ భూతకాలపు విషయాలని భవిష్యత్తులో చెప్పుకుందరు గానీ ఇప్పుడు డాక్టర్ ఏనుగుని ట్రాలీ నుంచి కిందకి ఎలా దించాలో అది ఆలోచించు. కొంచెం తొందరగా ఆలోచించండి. అరే ఇంత చిన్న విషయమా? అరే నేను చెప్తున్నాను కదా, ఇది చాలా చిన్న ప్రాబ్లం. ఇలా చూడు ఏనుగన్నయ్య, ఒక పని చేయండి, ఇలా 1 2 3 ఇలా. ఇలా జంప్ చేయాలి, చూసారా? వచ్చండి 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 అన్నయ్య. అరే అలా ఎలా దూకమంటావు, నువ్వు అసలు భోపాల్ లోనే ఉండుండాల్సింది. కరెక్ట్ గా చెప్పాడు, దూకాలట. దూకితే భూకంపం వస్తుంది. నేను ఒక మాట చెప్పనా, ఓ నిచ్చినేసారా అనుకోండి, ఏనుగనే ఆయకి కింద దిగొచ్చేస్తారు కదేటి. ఒక పని చేద్దాం, ర్యాలీని గార్డెన్ లోకి తీసుకెళ్లి అక్కడ పక్కకు దొరిలేద్దాం. ఒకవేళ డాక్టర్ ఏనుగు పడిపోయినా గడ్డిలో పడిపోతారు, తనకు దెబ్బలేం తగలదు. ఏ జయ అలాగే నీ బుర్ర శూన్యం నోర్మ. ఓయ్ ఏనుగు బాయ్, నువ్వేమీ భయపడకు, ఈ పంజాబీ సింహం వచ్చేసింది. నేను ఇక్కడ గుర్రంలో వంగుంటాను, నువ్వు హాయిగా ఇక్కడ నా భుజం మీద కాలు పెట్టి దిగు. చూడు చూడు, ఇప్పుడే సింహం అన్నాడు, ఇప్పుడు గుర్రం అయ్యాడు. రోషన్ ఏంటి పిచ్చి పని, అయ్యో సేవసేసే అవకాశం తనకి. నేను రెడీ. సోధి జాగ్రత్త. సోధి, అరే భాయ్ ఇదంత తేలిక పనే కాదు, గుర్రం మీద ఏనుగు పాదం పడితే ఎందుకు పనికి రాకుండా పోతావు? ఓయ్ తారక్ గారు, నేను పంజాబ్ గడ్డ మీద పుట్టాను. మా తాత గారు సర్దార్ మహేందర్ పాల్ సింగ్ సోధి గారు, అరే ఆయన గుండెల మీద నుంచి ఒక ట్రాక్టర్ టైర్ వెళ్ళిపోయింది. ఏమైంది, ఆయనకి ఏమీ కాలేదు. ఇక మా నాన్నగారు సర్దార్ హర్జీత్ సింగ్ సోధి గారు, అరే ఆయన ఒక్క చేత్తో ట్రక్ ఎత్తేవారు, రెండో చేత్తో టైరు మార్చేసేవారు. అలాగే మా అన్నగారు సర్దార్ అమర్జీత్ సింగ్. చాలు చాలు చాలు, అర్థమైంది అర్థమైంది, నువ్వు తను సరిగ్గా చెప్పాడు. కూర్చోద్దు, లేట్ అవుతుంది దుకాణానికి, ఏదైతే జరగనీ. కానీ కానీ అలాగే వచ్చే వచ్చే. అరే వచ్చే ఏనుగు బాయ్, బిందాస్ గా దిగు. దిగుతున్నాను. జాగ్రత్త సోది బాయ్. రోషన్ అయ్యా, సోదని అప్పడం అయిపోయాడు. ఈ పంజాబీ బిడ్డ అప్పడం కాడు. అరే చూసారా, రోషన్ సింగ్ సోది కెపాసిటీ. వా భయ వా, నిన్ను ఒప్పుకొని తీరవలసిందే బేష. నిజానికి ఏమంటారు దాన్ని, సింహపు పిల్ల. చూసారా ఏనుగు బాయ్, ఇప్పుడు మీరు దిగే టెన్షన్ పోయింది. ఇక ఎప్పుడు మీరు పొరుగురికి వెళ్ళినా మీకు స్టూలు అవసరం ఉండదు, నిచ్చిన అవసరం ఉండదు, మీకు కేవలం రోషన్ సింగ్ సోది అవసరం. ఏంటి సక్కు విశేషం, ఏంటి మెరుపులన్నీ? థాంక్ యూ కోమల్ వదినా. అరే నువ్వు కాదు, కూరగాయలు. ఆయన సక్కుబాయ్, బెండకాయలు ఎలా ఇస్తున్నావు? కిలో 32. చాలు చాలు లేవి, తమాషాలు చేయకు, అంత రేటు లేదు బెండకాయలకి, కొంత తగ్గించు. అరే నేను తమాషాకు చెప్పడం లేదు, అదే ధారా. అయ్యో ఏడ్సాకు బయ్యి, అహ్మదాబాద్ లోని 28 రూపాయలకే కిలో ఇచ్చేస్తున్నారు తెలుసా? ఏం చేయను జయవదినా, ఈ 7 వర్షాలు బాగా లేటుగా వచ్చాయి, అందుకే వచ్చే కూరగాయలు బాగా పెరియంగా వస్తున్నాయి, నేను చేయగలిగింది ఏముంది? అరే కూరలే కాదు, ప్రతి వస్తువు ధర పెరిగిపోతుంది, ఇదిలాగే కొనసాగితే మేము నీ బండి కూరగాయలు కూడా క్రెడిట్ కార్డు తోనే కొనాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, పెట్రోలు డీజిల్ ధరలు ఎంత పెరిగిపోయాయో, అందుకే అంటున్నాను కార్లో వెళ్లడం కన్నా ఆటో రిక్షాలో వెళ్లడం బెటర్ అని. అందుకు అంతకన్నా మంచి ఐడియా ఇవ్వనా? ఇవ్వు, మనం ఇక ఆటోలకు బదులు బస్సులో వెళ్దాం. ఐ నో, యూఆర్ రైట్. నా దగ్గర అంతకంటే మంచి ఐడియా ఒకటి ఉన్నది తెలుసా? అలాగా? ఆ
అన్ని చోట్లకి నడిసే వెళ్ళాలి. అయినా రాబోయే రోజుల్లో చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా. అరే జయ వదిన పండుగలు అవెలగోతే రాబోయే రోజుల్లో సాన సాన పండుగలు ఉన్నాయి చూడండి. కిట్నాటమి, నాగపంచమి, రాఖీ పండుగ అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకో స్పెషల్ ఒకేషన్ రాబోతుంది. ఐ మీన్ అవకాశం ఉందంటున్నా. ఏం పండుగ ఏంటి బబిత గారు? చెప్పొచ్చుగా బబిత. ఆహా ఆలోచించండి ఆలోచించండి. అయ్యో చెప్పొచ్చుగా అదేంటి మరి బుర్ర తినేమాకండి. తప్పకుండా ఏదో బెంగాలీ పండుగ ఉంటుంది. లేదు లేదు ఏ బెంగాలీ పండుగ కాదు, ఇక్కడిదే ఆలోచించండి. బెంగాలీ పండుగ కాదా? చెప్పు బబిత, కమోన్. బబిత గారు చెప్పేయండి. ఆహా నేను మాత్రం చెప్పను, ఆలోచిస్తూనే ఉండండి మీరంతా. అరే చెప్పొచ్చుగా, తర్వాత తెలుగు తెలిసి తీరుతుంది కదా. సరే ఇక నేను బయలుదేరుతాను. టప్పుకు ఆకలేస్తుంటది పాపం. అరే ఏంటి ఆకలేసేది, అడిగో టప్పు. ఫుట్బాల్ తీసుకొని వస్తున్నాడు. మా టప్పు మరీను అట్లంటే అసలు ఆకలి సంగతి మర్చిపోతాడు. వెళ్ళిపోవాలి. చిన్న చింటూ త్వరగా రండి. కమాన్ ఫ్రెండ్స్, ఫుట్బాల్ ఆడుకుందాం. టప్పు కిక్ ఆన్, టప్పు కిక్ ఆన్, కమాన్. 1 2 3. పింకు పింకు, అరే పింకు తీసుకో తీసుకో సోను. పింకు బాల్, అరే గోల్ గోల్ గోల్. పింకు ఈ పిల్లల కన్నెప్పుడు నా బోటు మీద. అరే ఎనుగంకుడు మీరు వచ్చేసారా? రావడం సంగతి అలా ఉంచు. ఏంటి పిల్లలు ఇది, ఈ రోజు మీలో ఎవరో మళ్ళీ నా బోటు పడేశారు. సారీ అంకుల్, అంకుల్ బాల్ ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ అంకుల్ ప్లీజ్. సారీ గిరి ఏం చల్లదు, ఈ రోజు నేను బాల్ ఇవ్వనంటే ఇవ్వను. ప్లీజ్ అంకుల్ ప్లీజ్. డాడీ ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా జరగదు డాడీ, ప్లీజ్ డాడీ. లేదు 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 గోపి, నేను బాల్ ఇవ్వను. సారీ సారీ అంకుల్ సారీ. ప్లీజ్ అంకుల్, మళ్ళీ నా బోటు పడేయరు కదా. పక్కా కదా, అయితే తీసుకోండి తీసుకోండి. ఇంకో విషయం ఇంకో విషయం, మీ అందరి కోసం నేను చాక్లెట్స్ తీసుకొచ్చాను. అరే ఏనుగు అంకుల్, మీరు ఆడండి మాతో పాటు. లేదు లేదు లేదు, నేను ఆడను. అంకుల్ ఆడండి, ఆడండి. లేదు లేదు లేదు, అరే డాడీ ఆడండి, చాలా మజాగా ఉంటుంది. ఓకే ఓకే పదండి, ఆడదాం పదండి. అబ్దుల్ ఇంకో సోడా ఇవ్వు. ఏంటి విషయం డాక్టర్ ఏనుగు? సోడా మీద సోడా, సోడా మీద సోడా, ఇది 9వ గ్లాసు. విషయం ఏంటంటే అబ్దుల్, ఇన్ని రోజులుగా బయట ఉండి నీ సోడాని చాలా బాగా మిస్ అయ్యాను. అందుకే ఇన్ని రోజుల కోట ఇవాళే పూర్తి చేయాలనిపిస్తుంది. ఏంటి విషయం డాక్టర్ ఏనుగు? ఈ రోజు కోమలి వదిన తిండి గిండి ఏం పెట్టలేదు, ఏంటి ఖాళీ కడుపు మొత్తం సోడాతోనే నింపేస్తారా? అరే లేదు లేదు, అలాంటిది ఏం లేదు. కోమలి రోజు చాలా మంచి భోజనం పెట్టింది, అలాగే దాంతో పాటు లడ్డు కూడా. ఎందుకు గుర్తు చేశారు డాక్టర్ ఏనుగు? నిజానికి నేను మర్చిపోయాను, లడ్డు గుండ్రంగా ఉంటుందో లేక చతురస్రంగా ఉంటుందో కూడా. అరే అంజలి అసలు ఎక్కడ తినిస్తుంది నన్ను? గాజర్ తినండి, ముల్లంగి తినండి, చేమ కూర తినండి అని చాలా ఇబ్బంది పడిపోతున్నాను. కానీ ఇక్కడ ఒక్క విషయం తప్పకుండా చెప్పాలి తారక్ గారు, అంజలి చెల్లెమ్మ మీకు ఇలాంటి భోజనం పెట్టడం వల్లే వాటి వల్లే మీరు ఈ రోజు హీరో టైప్ లో ఫస్ట్ క్లాస్ గా కనిపిస్తున్నారు. ఏమంటారు సోది? అందుకే ఈ రోజైనా తారక్ గారు తలపాగా కట్టుకుని గుర్రం మీదకి బయలుదేరితే ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకోవడానికి తయారైపోతుంది. నవ్వు మన
జన్మదాకారుడి కామెంట్ గురించి చాలా చాలా కృతజ్ఞతలు మిత్రులారా. తారక్ గారు కృతజ్ఞతలు చెప్పాలి అనిపిస్తే అంజలి చెల్లెమ్మకి చెప్పండి, మీ గురించి ఇంత జాగ్రత్త తీసుకుంటున్నందుకు. అరే ఏంటి సుబ్బారావు, నువ్వు ఎలా మాట్లాడతావేంటి? అక్కడికి జయలక్ష్మి గురించి జాగ్రత్తలు తీసుకున్నట్టు. అలాగే నేను ఎప్పుడు చెప్పాను? తన నా గురించి పరిపూర్ణమైన జాగ్రత్తలు తీసుకుంటుంది. జయను ఎవరితోనూ పోల్చలేము. జయా అంటే జయా అనే భాయ్. తిండి తీర్థాల విషయంలో జయా అంజలి చెల్లెమ్మకి పూర్తిగా వ్యతిరేకం. తను నాకు ఎలాంటి తిండి తినిపిస్తుంది అంటే అందులో బాదం, పిస్తా, జీడిపప్పు, నెయ్యి, బటర్ లాంటి బలవర్ధకమైన అన్ని ఉంటాయి. చెప్పాలంటే తన ప్రేమ నా నడుం చుట్టు కొరతని కొన్ని అంగుళాల మేర పెంచింది. ఇన్ని రకాల తిండ్లు పెట్టి తను నా గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటుందంటే తిన్న తిండి కానీ అరగకపోతే అందుకు చూర్ణం కూడా తినిపిస్తుంది. కానీ ఎప్పుడైనా చూర్ణం అయిపోతే నన్ను సోడా తెగమని పంపిస్తుంది. అర్థం, ఈరోజు చూర్ణం అయిపోయిందనా? బాయ్, రోజున కూడా నాకు కొత్త కొత్త డిష్లు వండి తినిపిస్తుంటుంది. ప్రత్యేకించి ఆదివారం రోజు పార్సీ స్పెషల్ డిష్లు వండి బలవంతంగా తినిపిస్తుంది కదా, అవి అరగడం చాలా కష్టం. నిజం చెప్పాలంటే తిండి తీర్థం విషయంలో రోజన్ కి ఎవరు సాటిరారు. అబద్ధం, నేను నమ్మను. అరే అరే తినిపిస్తుంది, సరే తాగిస్తుందా రోషన్? అరే తారక్ బాయ్, లింగలేక కక్కలేక తస్తుంటే అడుసులో కాలు పెట్టమంటారేంటి? అరే సోధి గారు, కాలు కాదు చెయ్యి. అరే చేతిలో సోడా ఉంది కదా. అంటే అర్థం మనందరి భార్యలు మంచి వాళ్ళని. ఇక ఈ మొత్తం డిస్కషన్ వల్ల ఒక విషయం స్పష్టమైంది, కనీసం ఒక్క సామెతైనా అబద్ధమని అంటూ ఉంటారు కదా ఈ మగాళ్ళకి తమ భార్యల కంటే ఎదుటివాడి భార్య బాగా అనిపిస్తుంది అని. ఆ నానుడు అబద్ధమైనట్టే కదా. ఈ విషయంలో మనందరి తలరాత్రులు ఒకలాంటివే. కేవలం ఒకరిని తప్పించి. ఎవరిని? అయ్యర్. నన్నెందుకు తలుచుకుంటున్నావు? లేదు, మన తారక్ గారు చెప్తున్నారు భాయ్, మన సొసైటీలో భార్యల విషయంలో అందరి మగాళ్ళ తలరాత్రులు ఒకేలా ఉన్నాయని నేను చెప్పాను. లేదు, అయ్యర్ భాయ్ అదృష్టం మనందరికన్నా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, వెళ్తున్నావా? బాయ్. లేదు లేదు, నా ఫోను. బబీతా డార్లింగ్, చెప్పు. నేను ఇక్కడ అబ్దుల్ దుకాణం దగ్గర నిలబడి ఉన్నాను, 2 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఇదిగా వస్తున్నాను. బబిత చేసింది ఫోను. అలాగా? నన్ను బాగా మిస్ అవుతుంది. నేను 5 నిమిషాలు లేట్ అయినా సరే ఇదిగా చెప్పారా, భయపడి వెంటనే ఫోన్ చేస్తుంది. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. అది మంచిదేగా భాయ్. సరే నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్. గౌరవనీయ సుబ్బారావు గడ గారు, మీరు ఈ సిచ్యువేషన్ గురించి మీరు ఏదైనా ప్రత్యేకమైన విశ్లేషణ చేయగలుగుతారా? అరే అబ్దుల్ షోడా, హలో బబీతా. నాకు విషయం చెప్తావా? 20వ తారీఖు ప్రత్యేకత ఏంటి? 20వ తారీఖే మీకు నిజంగానే గుర్తులేదా? 20వ తారీఖు ఏంటో? గుర్తొచ్చింది, ఆ చైనీస్ సైంటిస్టులతో నా మీటింగ్ ఉంది కదా, దాని గురించి చెప్తున్నావా నువ్వు? అయ్యర్, 20వ తారీఖున నా బర్త్డే, మర్చిపోయావు నువ్వు. బబీతా, ఆ రోజు నేను ఎలా మర్చిపోగలను? ఆ రోజే లేకపోయి ఉంటే నీలాంటి భార్య నాకు ఎక్కడ దొరుకుండేది. సారీ బబీతా, నీ బర్త్డే రోజునే నాకు చైనీస్ సైంటిస్టులతో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకు ప్రిపేర్ అవ్వడానికి నేను 2 రోజులు సెలవు కూడా తీసుకున్నాను. అంటే నా బర్త్డే రోజున ఏ సెలబ్రేషన్ ఉండదా? పార్టీ కూడా ఇవ్వరా? అది అయ్యర్, ప్లీజ్ పోస్ట్పోన్ చేసుకోండి మీ మీటింగ్ ని ప్లీజ్. బబీతా, నేను ఆ పని చేయలేను. కానీ మనం నీ బర్త్డేని మరో రోజు సెలబ్రేట్ చేసుకుందాం. అయ్యర్, బర్త్డేని బర్త్డే రోజున చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా దీపావళి రోజున హోలీ చేసుకోవడం చూసారా? లేదు కదా. మీకు నాకన్నా చైనా ఫ్యూచర్ చాలా ముఖ్యం కదా. మంచిది, నా పుట్టినరోజు నాడు ఏ సెలబ్రేషన్ ఉండదు, ఏ పార్టీ ఉండదు, అంతే కదా. నేను నా బర్త్డే గురించి ఎన్ని కలలు కన్నానని, ఎన్ని ప్లాన్లు వేసుకున్నానని, కానీ మీరు ఆ ప్లాన్లన్నీ బుగ్గిపాల్ చేశారు. యు నో వాట్, ఐ రియల్లీ హేట్ యు. ఐ రియల్లీ హేట్ యు అయ్యర్. బట్ ఐ లవ్ యు బబీతా. నీ పుట్టినరోజు నాడు నేను ఒక పెద్ద హోటల్లో చాలా మంచి పార్టీ ఏర్పాటు చేశాను. నీ వరకు నా తరపు నుంచి నేను ఇచ్చే సర్ప్రైజ్ ఇదే బబీతా.
உனக்கு பெரிய பார்ட்டி கொடுக்க போறேன். வரே வா. బబీతా గారి బర్త్డే. నేను తరచూ ఆలోచిస్తుంటాను బర్త్డేలు ఎందుకు చేసుకుంటారని. మన జీవితంలో ఒక ఏడాది తగ్గిపోతుంది కదా, ఏడాది తగ్గిపోతే సంతోషిస్తాం అసలు? ఒకందుకే చేసుకుంటూ ఉండాలి, ఆ వయసుతో పాటు మన అనుభవం పెరుగుతుందని. అయినా ఈ విషయం గురించి విస్తృత చర్చ తర్వాత ఎప్పుడైనా చేద్దాం. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, సుబ్బారావుకి కబురు తెలీదు బబీతా గారి బర్త్డే అని. అటు అయ్యర్ గారు పార్టీ ఏర్పాట్లలో మునిగిపోయారు, కనుక ఇప్పుడు ఆలోచించండి. ఇక సుబ్బారావు మహాశయుడికి తెలిసింది అనుకోండి బబీతా గారి బర్త్డే అని, తను ఎంత సంతోషంతో గంతులేస్తాడంటే అది మాత్రం నన్ను అడగండి. జరుగుతుంది ధమాకా, పెరుగుతుంది వినోదం, పూర్తిగా అన్ని పకపకలే, పూర్తిగా మీకు గిలిగింతలే. కేక్ మీద కొవ్వొత్తులు వెలిగించక వెంటనే ఉన్నట్టుండి గిలిగింతలు వెలివిరుస్తాయి. తారక్ మామ అయ్యో రామలో.